అన్న నమస్తే. అన్న నమస్తే. గట్టిగా చెప్పండి. అన్న నమస్తే. ఏం పేరు? పేరు? నా పేరు పోచయ్య అండి. పోచయ్య. 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 కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. ఓకే. మరి కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినాడు. 10 ఏళ్ళ పరిపాలనలో బంగారు తెలంగాణ అయిందని భావిస్తున్నారు మీరు? బాగానే ఉంది. ఇప్పటికే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఏమేమి చేసినాడు? అన్ని డబుల్ బెడ్రూమ్ కానీ అవన్నీ ఇస్తూ ఉన్నారు. అన్ని డబుల్ బెడ్రూమ్ అన్నీ ఇస్తూ ఉన్నాడు. కొన్ని చోట్ల ఇచ్చి కొన్ని చోట్ల ఇవ్వలే. ఇంకా ప్రస్తుతానికైతే బాగానే ఉంది బంగారు తెలంగాణ. అవును. అంటే మీకు ఓన్లీ మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాత్రమే చేస్తే కేసీఆర్ గారు వస్తారంటారా? అక్కడ అన్ని చోట్ల వస్తాడు. కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే అన్ని చోట్ల బాగానే ఉంది. ఎక్కడైనా బాగానే ఉంది. ఇక్కడైనా బాగానే ఉంది. ఎక్కడైనా బాగానే ఎక్కడ తెలంగాణ. మరి ఇప్పుడు ఇప్పుడు రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, రైతు బంధు ఇవన్నీ స్కీములు పెట్టినాడు కదా, ఆ స్కీములు మంచిగా ఉన్నాయా? బాగానే ఉన్నాయి. అవి బాగానే ఉన్నాయి. బాగానే చేసాడు. బాగానే చేసాడు. అన్ని బాగానే చేసాడు. అవన్నీ బాగా చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో మళ్ళా ముందుకు పోతాడు. ముందుకు సాగాలని మేము కోరుతున్నాం. మరి ఇప్పటి వరకు మీరు చూసినాము ఇంటింటికి నిరుద్యోగుల కొరకు ఇంటింటికి ఉద్యోగం అనే హామీ ఇచ్చినాడు. మళ్ళీ హామీ నెరవేరిందా? చేస్తారు. ఇంకా చేయలేము. చేస్తాను అన్న. చేస్తారు కావచ్చు. చేస్తారు. ఇంకా చేయాలను. ఇంకా చేస్తారు అన్న. నిదానంగా అంటే చేస్తారని నమ్మకంతో ఉన్నారు? అవునవును అవును. నమ్మకం చేస్తారని నమ్మకంతోనే ఉన్నాం. చేస్తారని నమ్మకంతోనే ఉన్నాం. మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చినాడు. ఆ హామీ నెరవేరిందంటవా? నెరవేరింది. కానీ కొన్ని చోట్ల ఇచ్చిండు, కొన్ని చోట్ల ఇయ్యలేదు. అంతే. అదే అంతే. అంతే. అవి కూడా ఇస్తాడని మేము కూడా హామీ ఇస్తున్నాం. మరి ఇప్పటి వరకు మీకు చదువుకున్న పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని ఆపేసినాడంట. మళ్ళీ దానివల్ల పిల్లలకి ఇబ్బందే కదా, చదువుకునే పిల్లలకి? ఇబ్బంది ఏం లేదు. ఇస్తాడు. కంపల్సరీ ఇవ్వడం సమస్య లేదు. కంపల్సరీ ఇస్తాడు. ఇస్తాడు లేదు. అవును. మరి ఇప్పుడు మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మీ వివేకానంద గౌడ్ గారి ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉందని భావిస్తున్నారు? బాగానే ఉంది. ఆయన అయితే బాగానే ఉంది. బాగానే ఉంది. బాగానే. ఏమేమి పనులు చేసినాడు? బాగా అన్ని పనులు చేశాడు. బాగానే ప్రతి ఒక్క పనులు బాగానే చేశాడు. చూసినా కానీ డ్రైనేజీ సమస్య ఉంది అంటున్నారు, రోడ్ల సమస్య ఉంది అంటారు, ఫ్లైఓవర్ సమస్య ఉంది అంటారు. లీకేజ్ కావడం వల్ల అట్లా ప్రాబ్లం. లీకేజ్ కావడం వల్ల అట్లా ప్రాబ్లం. లీకేజీకి అధికారులు ఉంటారు కదా, చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు, పోతా ఉన్నాయి. అంతే సార్. అవునండి. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది, మేము కూడా ఇవి చేస్తాం ఇవి చేస్తామని. ఆ మేనిఫెస్టో బాగలేదంటారా? వాళ్ళైతే ఇప్పటి వరకు సపోర్ట్ లేదు, ఏం లేదు. టీఆర్ఎస్ అయితే మొత్తం చేస్తూనే ఉంది. వాళ్ళు చేస్తామంటారు, చేయలేరు. అంతే. అదే ప్రాబ్లం. దూసరిది ఏం లేదు. చేస్తామంటారు. అంతే అంతే. ఓకే. మరి ఈ మేనిఫెస్టో వల్ల ప్రయోజనం లేదంటారా? ఏం లేదండి. ఏం లేదు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ మీద. అంతే. నమ్మకం ఏమి చెయ్యరు అని. ఇప్పుడు పరిపాలన టీఆర్ఎస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళే చేస్తూ ఉన్నారు. అంతే. అంతే. ఓకే. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో వివేకానంద గారికి ఆపోజిట్ ఎవరు కూడా లేరంట, కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ. అలాంటి వాళ్ళకి అభ్యర్థులే కరువైనారంట. మరి మీ వివేకానంద గారు గెలుస్తారంట? రావాలి. టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆయన రావాలి. బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆయన రావాలి. ఆయన రావాలి. ఇప్పుడు ఎంత కాంగ్రెస్ యూనిట్ అంటే అంత ఇది చేస్తలేరు. టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే కొంచెం వాళ్ళే. అవును. ఎక్కడైనా తెలంగాణలో బీఆర్ఎస్ అంటే జర ప్రైమేస్ అంటే. అవును. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తే మంచిగా మీకు అందరికి మంచి జరుగుతుందని మీ అభిప్రాయం అయితే టీఆర్ఎస్ అని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ అని కోరుకుంటున్నాం. అంటే పేదలకు భరోసా ఇచ్చే పార్టీ. అంతే అంతే. మాకు అన్ని రుణాపులు అన్ని అన్ని విధాలుగా వంచినైంది. బంగారు తెలంగాణ అయింది. అప్పుడు ఒకలాగా ఉండి ఇప్పుడు ఒకలాగా మారిపోయింది తెలంగాణ. బాగానే ఉంది. అంటే మీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక తెలంగాణ ఒకలాగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత రూపురేఖలే మారిపోయినాయి. చాలా మారిపోయినాయి. ఇప్పుడు చాలా మారిపోయినాయి. చాలా. అందుకని మీరు బీఆర్ఎస్ నే కోరుకుంటున్నారు? థ్యాంక్ యూ.